హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే అండి, మొన్న నా ఫోన్ పోయిందండి, అంటే కింద పడిపోయి పోయింది. పోవటైంది ఏం కాదండి, అలా చెప్తారు దానికి, అలా ఏదో అలా పోయింది అంతే అండి. కాదండి, జస్ట్ నేను మంచం మీద పెట్టుకున్నాను, పడుకున్నా, ఇలా పక్కకు దొలుతులోకి అది కింద పడిపోయి పోయింది అంతే అండి. అంతకుమించి ఏం కాదండి, అలాగే చెప్తారా, జరిగింది అయితే అదే జరిగిందండి. సర్లే అంతెందుకు, అందుగురించి నాకు ఏదో ఫోన్ తెచ్చారంట, నేనేమో ఏదో ఐఫోన్ తెచ్చారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కెమెరా గురించి కొన్నానండి, కెమెరా బాగా. అదే అండి, కెమెరా గురించే కొంటారు, ఫోన్ పేరు మట్టుకే నాదండి, కానీ యూజ్ చేసేదంతా వీడియో పర్పస్. అదే వీడియో తెలియనప్పుడు నువ్వు ఆడుకుంది అలా అంటారు అంతేండి. ఏదైనా జస్ట్ ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా గేమ్ కానీ ఓపెన్ చేశాను అనుకోండి, కెమెరా క్వాలిటీ పోద్ది, గేట్లు పెట్టేస్తావు నువ్వు, అసలు తీయొద్దు అంటూనే ఉంటారు. అదేదో ఈయన కొనుక్కుంటారు కదా అనుకుంటేనేమో, ఈయన ఓ 3 డేస్ వేరే ఊర్లో ఉంటారు కదండి, ఆ టైంలో గేట్లు ఆడిపోతేనే భయంతో నేను ఇంట్లో ఉంటాను కదా, అందుకు నా పేరు చెప్పి కొన్నారనమాట వీడియో పర్పస్కి. ఏదో నాకని పైన సోయింగ్ అంతే, అది చెప్తారు అంతేండి. నేనైతే నిన్నే తెచ్చారు, నిన్న ఓపెన్ చేసేద్దాం అనుకున్నా, కానీ సర్లే ఎలాగో వీడియో ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాము, మీతో పాటు నేను ఓపెన్ చేసి చూద్దాం ఏ ఫోన్ కొన్నారా అని చెప్పి ఇప్పుడు దాకా వెయిట్ చేశానండి. వీడియో పర్పస్ కంటున్నారు కదా, మరి ఇంకే ఫోన్ వచ్చిందో ఏ ఫోన్ కొన్నారో ఓపెన్ చేద్దాం. మరి పట్టుకో మైక్, నువ్వు ఓపెన్ చేస్తావు, ఓపెన్ చేస్తావు బాబు, మరి జాగ్రత్తగా ఓపెన్ చేయి. చేస్తాం బావా, మన ఛానల్ ఛానల్ 60K అయిపోయింది కదా, మరి 50K వేగంగా 60K అవుద్ది అంటే 50K అయిపోయినట్టే కదా, అయిపోయినట్టే 50K అయ్యాక ఏదో చేస్తా అన్నట్టున్నా. నాకు ఏం చేస్తానా, వైజాగ్ తీసుకెళ్తా అన్నావు కదా, ఉన్నట్టు వెళ్తాం కదా, నెక్స్ట్ హైదరాబాద్ వెళ్తాం కదా. అవును కదా, మర్చిపోయా. ఎంత ఇచ్చో ప్యాకింగ్కి? 20 రూపాయలు దొబ్బాడు. వివో V20 అండి, V20 వివో V20 అండి ఫోన్ వచ్చేసి. ఓపెన్ చేస్తా ఇక్కడ తీసి, అసలు చూసారండి ఎప్పటి నుంచే ఇలాగే ఉంటుంది. మళ్ళీ మొన్న ఫోన్లో బాగా పడతానే గత మాట ఆడుకున్నా, సో ముందు ఇందులో చేద్దాం మరి. అందులో ఏముండే బుక్స్, సో ఇంకుండే బుక్ కూడా ఇచ్చాడు మరి, రెండు గైడ్ అంట. కనబడుతుందా కెమెరా? కనిపిస్తుంది, ఓపెన్ చేద్దాం పట్టుకొని గంటలో. ఇదిగోండి ఫోన్, అయితే వెనకాల రెయిన్బో షేడ్ ఇది, ఇదిగోండి వెనకాల బాగుంది కదండి. ఎలాగైనా నేను పోచ్ వేసేస్తాను వెనకాల ఏదన్నా సరే. మొత్తం బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అండి, ఫ్లాష్ లైట్. ఇది మొత్తం 48 MP కెమెరా అండి. ఇది ఫ్రంట్ ఏమో ఎంత, 28 ఎంత, 28 ఎంత అండి? ఇదేమో ఆన్ చేస్తాను, ఇవ్వు నువ్వు తర్వాత చెప్పుకో. చెప్తాను, ఇదేమో 4000 బ్యాటరీ కెపాసిటీ అండి, అంటే ఛార్జింగ్ పెట్టగానే 30 మినిట్స్లో 65% ఛార్జింగ్ ఎక్కుద్దండి, అంటే 65% ఛార్జింగ్ ఎక్కుద్దండి అరగంటలో. అలాగే ర్యామ్ వచ్చేసి 6 GB మాట అండి. ఇది ఇంకేమన్నా దీని స్పెషాలిటీస్ ఉంటాయి కదా, రొక్కిచ్చాడు ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు. ఇయర్ ఫోన్స్, ఛార్జింగ్ వైర్, లేకపోతే బాక్స్లు, అట్టలు కూడా తీసి చూపించేమున్నాయో, లేకపోతే మరి అన్బాక్సింగ్ అంటే వాటిని చూపించారు. మరి మనకి ఫోన్ ఒకటే కదా, ఆన్ చేస్తా, ఇదిగోండి మీ ముందు ఆన్ చేస్తున్నాను. ఓకే, వివో చూ ఆనవుతుంది మరి.
ఆన్ అవుతుంది సరిగ్గా కనిపించట్లేదు, రిఫ్లెక్షన్ పడిపోతుంది. సో ఇదేంటంటే ఫోన్ అయితేనే ఇప్పుడు ఏం చేద్దాం అంటే అసలు ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఒక ఏమన్నా ఒక వంట చేసి చూద్దాం అండి. ఒక రెసిపీ అంటే ఈయన చాలా ఏదో అనుకుంటున్నారు ఏదో ఇలా చేద్దామని. సరే అండి, ఆ వంట చేస్తాక మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫోన్తోని. క్యామ్ క్వాలిటీ అసలు ఎలా వస్తుంది, ఎన్ని మోషన్స్ తీయచ్చు, మనం అదన్నీ చూపిస్తామండి ఆ వంటలో. సరే నేర్చుకో వంట. సో ఇప్పుడు చేసిన రెసిపీ షూట్ చేసినంతా ఈ ఫోన్తోనండి మొత్తం. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ వీడియో క్వాలిటీ అది అంటే తీయడం అలా తీయాలి అనుకుంటున్నాను నేను. అమ్మో ఈ ఫోన్ గురించి చెప్పు. మరే ఫోన్ ఎలాగొన్నా మనం తీయడం బట్టి వస్తుంది. అంతే అది నిజమేలేండి. బాగా తీశారు, చాలా కష్టపడ్డారు, చాలా షాట్లు తీశారు. సరే మామూలుగా ఇప్పుడు తీసేది ఏమంటే వీ 11 ప్రో అండి. ఇదేమో V20. యాక్చువల్గా ఈ ఫోన్ అయితే ఇలా ఊగిపోతుంది నడుస్తున్నప్పుడు. నడుస్తూ వీడియో తీయాలనుకోండి, ఈ ఫోన్ అయితే కొంచెం షేక్ అయ్యేది. గింబెల్ ఇలాంటివి ఉంటే షేక్ అయ్యేది కాదు, కానీ ఇది ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. సో రెండు మీకు డిఫరెన్స్ చేస్తాము. అలాగే ఇది ఇప్పుడు V11 ప్రో అయితే సెల్ఫీ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేది కాదండి, నార్మల్గా ఎలా ఉండేది అలా ఉండేది. ఇప్పుడు వీడియోకి కూడా బ్లర్ అవుతుంది, బ్లర్ అవ్వట్లేదండి. అదే ఈ ఫోన్ కనుక్కోండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది వీడియోకి ఫోటోకి. బ్యాక్ క్యామ్ అయినా ఫ్రంట్ క్యామ్ అయినా రెండు కూడా బ్లర్ అవుతున్నాయండి ఫోన్ అయితే. అలాగే నైట్ ఇది నాయిస్ కూడా చాలా ఎక్కువ అండి. నైట్ అయినా తీయాలన్నా సరే ఇది అయితే నైట్ కూడా కొంచెం బాగా వస్తుందన్నమాట అండి. అంటే అండి మొత్తం వీడియో అంతా ఫోన్ గొప్పతనం అని చెప్పను, ఇందు కూడా ఉందనుకోండి. సరే అండి చూసండి, ఈసారి నుంచి ఫోన్ వస్తే మొత్తం ఇక్కడ నుంచి అంతా ఈ క్వాలిటీ వస్తుంది. ఇదిగోండి ఇది కొత్త ఫోన్లో కెమెరా, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది కదా. ఇదిగోండి నా చేతిలోకి పాతుకో, ఇప్పుడు దాకా తీసుకున్న వీడియో. సో అదే బ్లరింగ్ గురించి మేము తీసుకున్నాం అండి. మనం ఫోకస్ చేసి బ్లర్ చేసుకుంటున్నాం మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతానే. అలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇప్పుడు అలాగే వాక్ చేస్తున్నప్పుడు కూడా వీడియో తీద్దామండి.
చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫోన్ కొనుక్కుందామో అనుకుంటుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియో మంగళవారం వీడియోతో కలుసుకుందాం అండి. 60,000 ఇంకా 60,000 సబ్స్క్రైబర్స్తో కలుసుకుందాము. సరే బాయ్ అండి. బాయ్ అండి.